మిగ్జామ్ తుఫాన్ రాష్ట్రంలోని పంటలకు అపార నష్టం చేసింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లక్షలాది ఎకరాల్లో పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. మరోవైపు తుఫాను ప్రభావం వల్ల రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రంలో మిగ్జామ్ తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుఫాను ప్రభావంతో మంగళ బుధవారాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా 4.72 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో వరి పైర్లు నేలవాలగా, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో కోసిన వరి పైరుతో పాటు కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల వరద నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. 2 రోజుల పాటు కురిసిన వర్షం గురువారం తెరిపివ్వడంతో రైతులు ధాన్యాన్ని ఆరబోసుకుంటున్నారు. పొలాల్లో నీరు తొలగిస్తున్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలను అంచనా వేస్తున్నారు. మిగ్జామ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కనిపిస్తున్నది. 2 రోజులుగా చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అటు హైదరాబాద్ లో చలిగాలుల తీవ్రత పెరిగింది. తుఫాను ప్రభావంతో 3 రోజులుగా పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణం కంటే నగరంలో 6 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదవుతుండటంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. తెల్లవారుజామున మంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 4 రోజుల పాటు వాతావరణం ఇలాగే కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని బాపట్ల తీరం దాటిన మిగ్జామ్ తుఫాన్ ఉత్తరంగా పయనించే క్రమంలో బలహీనపడింది. బుధవారం మధ్యాహ్నానికి అల్పపీడనంగా మారి కోస్తా, దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్లకు ఆనుకుని తెలంగాణలోని ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతుంది. అది ఛత్తీస్గఢ్ వైపు పయనించి గురువారం పూర్తిగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురగాళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపారు.